అనేటువంటి ఒక మార్గదర్శి ఒక చూపుడు వేలు ఉన్నాడు గోపాల్కి, ఆయన రాజవర్ధన్ సార్. సార్ నిజానికి మాకు ఇలాంటి గురువులు ఎందుకో దొరకలేదు, అంతే మేము ఇలాగా నేనైతే ఇలా కాకుండా అయిపోయాను. నిజానికి ఒక టీచర్ అంటే ఎలా ఉండాలో నేను గోపాల్ గురించి చాలాసార్లు చెప్పాను సార్, అలా అనుకున్నాను నేను. నిజానికి వాళ్ళని ఇంట్లో ఉంచుకొని అన్నం పెట్టి మళ్ళీ ఇంటర్మీడియట్కి పంపించేటప్పుడు అక్కడే ఏర్పాట్లు చేసి దాని తర్వాత డిగ్రీ కాదని ముందు బీఎడ్ చేయమని చెప్పి అటు తర్వాత డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఇప్పుడు మొన్నే పరీక్షలు రాశారు, తర్వాత ఎంఫిల్ పిహెచ్డి కూడా అయిపోతుందని నాకు కూడా నమ్మకం ఉంది. కానీ అలా చేయడానికి ఒక మంచి చూపుడు వేళ్ళ ఉన్నటువంటి వాళ్ళు రాజవర్ధన్ రెడ్డి సార్, వారి శ్రీమతి గారు, వాళ్ళిద్దరికీ అది అంతే ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు అయినటువంటి గోపాల్ అందరికీ నమస్కారాలు. నాకు గోపాల్ ఎప్పుడు పరిచయం అయ్యాడు అనే దాని గురించి ఒక ఈరోజు నాకు కూడా చాలా ముఖ్యమైనది. నేను చాలా సభల్లో మాట్లాడాను, స్పీకర్గా వెళ్ళాను, రివ్యూ చేశాను, ప్రసంగాలు చేశాను, కానీ అధ్యక్షుడిగా బహుశా మొట్టమొదటి చిట్ట చివరిది కూడా ఇది మొట్టమొదటి సభ ఇది. రెండవది నా వ్యాసం మొట్టమొదటి ఆంధ్ర భూమిలో 99 పబ్లిష్ అయింది, అది కూడా నవంబర్ 17 నాడే. ఇంకొక రోజు కూడా నవంబర్ 17 నాకు ఒక చిత్తరికం ఉంది. అది ఆ వ్యాసం కూడా ఎవరికి అంటే అది జూగండి జగన్నాథ సార్ అనుకోకుండా, జూగండి సార్ వాళ్ళు ఉంటారు ఇక్కడ అనుకోలేదు. ఆయన గంగడోలు పుస్తకం వచ్చినప్పుడు అప్పుడు అఫ్సర్ సార్ దాంట్లో పనిచేసేవాడు ఆ ఆంధ్ర భూమిలో. ఆ సమయంలో ఆ వ్యాసం అక్కడ పబ్లిష్ అయింది. అప్పుడే శివారెడ్డి గారు, వేగుంట మోహన్ ప్రసాద్ గారు వీళ్ళ గురించి వ్యాసాలు రాశాను అందరూ. అలాగా ఈ నవంబర్ 17 అనేటువంటిది నాకు ఒక రకంగా చాలా ముఖ్యమైనటువంటి రోజు. అధ్యక్షుడిగా ఉన్నాను, అది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గోపాల్. ఎందుకనంటే అల్వాల్లో ఒక వర్క్షాప్ జరిగింది. మామూలుగానే ఎక్కడికి పోయినా వర్క్షాప్లో మాట్లాడుతూ ఉంటాం, కానీ అక్కడికి పోయినా ఈ పిల్లోడు వచ్చి చేతిలో ఒక పుస్తకం పెట్టాడు, తీరొక్క పువ్వు అని నాని. థ్యాంక్ యూ నాన్న, బాగుంది చదువుతానని బ్యాగ్ వేసుకున్నాను. లేదు సార్ ఒకసారి ఓపెన్ చేసి చూడు మాట్లాడు, నేను చదువుతాను కదా చదివి ఫోన్ చేస్తాను ఇక నన్ను, నేను ఒక్కసారి చూడండి సార్ అని మళ్ళీ అడిగాడు, బహుమానం పెట్టాడు. ఓపెన్ చేసి చూశా, అందులో నా నాని ఒకటి గోడ్ చేసుకొని ఆ నాని చదివిన తర్వాత నాకు నానీ రాయాలనిపించిందని అన్నాడు. మొత్తానికి ఆ విధంగా ఆయనతో ఏదో ఏమనుకుంటాం మొదటి కలయికలో ఒకటి అలా ఆత్మీయత పెనవేసుకుపోయింది ఆయనతో. ఆ తర్వాత ఆయన కవిసంగమంలో ఉన్నట్టు కూడా నాకు తెలియదు. కట్టా శ్రీనివాస ఒక మిత్రుడు తన గురించి ఒక పరిచయ వ్యాసాన్ని రాశాడు. అలా పరిచయ వ్యాసాన్ని రాసిన తర్వాత కవిసంగమంలో గోపాల్ ఉన్నాడని తెలిసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వచ్చాం. గోపాల్ని గమనిస్తే గోపాల్ కవిత్వం చాలామంది రాస్తాం, కానీ కవిత్వానికి కవికి మధ్యలో ఒక 4 అడ్డంకులు ఉంటాయి. అందులో కనీసం 3 దాటితే 4వ దానితో కవిత్వంలోకి వెళ్తారు. అలా 4వ దానికి కనెక్ట్ అయ్యి హాయిగా కవిత్వం రాసుకోగలిగినటువంటి ఆ అవకాశం అలవాటు గోపాల్కి వచ్చింది. అందుకే నేను తర్వాత కాలంలో ఈ మధ్య ఈ 3-4 ఏళ్ల కాలంలో కూడా ఆసిఫా ఉదంతం మీద గోపాల్ రాసిన కవితని చాలా చోట్ల నేను దాన్ని ఆ కవిత్వం గురించి మాట్లాడుతూ కవిత్వ భాష గురించి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. మా రవికుమార్ కూడా మహబూబాబాద్లో అందరూ డిగ్రీ పీజీ కాలేజీ పిల్లలు, సీతారాం గారు అక్కడ ఏర్పాటు చేశారు ఒక వర్క్షాప్ని ఆర్ సీతారాం గారు. అక్కడ మాట్లాడుతూ ఉంటే ఈ కవితను చదివాను, చదివి నేను తాకా ఎత్తి చూసా, పిల్లలంతా ఏడుస్తూ ఉంటాను. గోపాల్ కవిత విని చాలాసార్లు భువనగిరి వర్క్షాప్లో చదివినప్పుడు కూడా ఏదో నరసింహరెడ్డి అన్న ఇలాంటి వాళ్ళు పక్క ఈ కవితను ఎవరు రాశారు, ఆ పిల్లోడు ఎక్కడ ఉంటారని చాలా చిన్నోడు అన్న, మీరు ఈ కవిత రాసినట్టు కూడా ఆయన మీరు పక్కకున్న గుర్తుపట్టలేదు, అంత వినయం ఉంటాడు. అండ్ అతి వినయం మంచిది కాదు, కానీ అత్యంత వినయ సంపన్నుడు మా గోపాల్. అతి వినయం అనే పదం మంచిది కాదు కనుక అలాంటి గోపాల్ ఇవాళ దండకడియం అనే పుస్తకాన్ని పట్టుకొచ్చారు. నిజానికి నేను గోపాల్ ఒక విషయంలో క్షమాపణలు చెప్పాలి చెప్పాను అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ దాని గురించి అనవసరం. కానీ ఈ దండకడియాన్ని వాళ్ళ గురుగారు శివారెడ్డి గారు ఆవిష్కరిస్తారు. అన్నమయ్య ఒక కీర్తన రాశారు, ఇందరికీ అభయము ఇచ్చు చేయి అని. శివారెడ్డి గారు ధైర్యంగా ఎప్పుడైనా ఒక కవి దగ్గరగా ఉండి పెద్ద కవి ఎస్ నువ్వు రాసింది కరెక్ట్ అయ్యా, నువ్వు రాసింది బాగుంది అని ఒక సమర్థన చెబితే అది చాలా సంతృప్తిగా సంతోషంగా ఉంటుంది.
చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా మనం ఏది రాసినా ఒక ప్రధానమైన పత్రికలో వ్యాసం వచ్చినప్పుడు లేదా ఒక ప్రధానమైన పత్రికలో ఏదో ఒక గొప్ప కవి దాన్ని చేసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఈ పుస్తకాన్ని కూడా శివారెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. ఇప్పుడు గురుగారు ముందు ఆవిష్కరిస్తారు, తర్వాత అంకిత కార్యక్రమం జరుగుతుంది, తర్వాత తొలి ప్రతి స్వీకరణ, తర్వాత గురుగారు మాట్లాడాక రాజవర్ధన్ రెడ్డి గారు మాట్లాడతాం. గురువు గారిని ఆవిష్కరించమని కోరుతా ఉన్నాను. గోపాల్.